అప్పుడు ఉన్నట్టు నువ్వు లేవంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మా చెల్లి భర్త ఉంటాడు, వాళ్ళ చెల్లి అట్లాగే ఫీల్ అవుతుంది. అంతే, అవును. ఇక్కడ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అమ్మాయి. అబ్బాయికి ఇక్కడ సంపాదించాలా, స్థిరత్వం చూడాలి, వ్యవహారం చూడాలి. తను ఇది వదిలేస్తే ఏమి ఉండదుగా గ్రిప్. ఇప్పుడు సమస్య ఏంటి, పెళ్ళయిన తర్వాత అత్తగారింట్లో తన హవా నడవాలని కోరుకోవడంలో తప్పులే. పుట్టిల్లు అత్తారిల్లు రెండు నా చేతుల్లోనే ఉండాలనుకోవడం వల్లే సమస్య వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా అంది షర్మిలా రెడ్డిని నేను, ఎస్ మేబీ పుట్టినప్పుడు రెడ్డి అయినప్పుడు మధ్యలో మారిపోద్దా? కరెక్టే, పుట్టినప్పుడు హిందూ అయ్యి మధ్యలో మారితే క్రిస్టియన్ అట్టయిపోయాడు. పుట్టినప్పుడు రెడ్డిగా పుడితే తర్వాత నా కులం ఎందుకు మారుద్ది అంటుంది. వెరీ గుడ్. మరి పుట్టినప్పుడు హిందూగా పుట్టినోడు మధ్యలో క్రైస్తవుడు అట్టయ్యాడు, మతం మార్చుకుంటే ఎవరు మారుస్తున్నారు? మరి అప్పుడు మతం మార్పిడి టైపే కదా ఇది కూడా, పెళ్లి కుల మార్పిడి. ఎందుకు పెళ్లి వేరే వాళ్ళని చేసుకుంది కాబట్టి. ఓకే, మా నాన్న బిడ్డని ఎస్ కాదని ఎవరు ఉన్నారు? మరి ఇప్పుడు విజయమ్మ పుట్టింటి పేరేంటి? ఒకటే మొక్క. విజయమ్మ పుట్టింటి పేరేంటి? మరి పుట్టింటి పేరుతో ఎందుకు పిలిపించుకోవట్లా? వైఎస్ విజయమ్మ ఎందుకయింది? కల్వకుంట్ల కేసీఆర్ గారి కోడలకి, కవిత వాళ్ళ వదినకి